Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. లోకేష్ ఏపీని చుట్టేస్తారట. ఆంధ్రప్రదేశ్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని ప్రతిపక్ష టీడీపీ పావులు కదుపుతోంది. మహానాడు తర్వాత గెలుపు ఖాయమన్న ధీమాతో ఉంది. మహానాడు సక్సెస్ కావడం, బాదుడే బాదుడు కార్యక్రమానికి మంచి స్పందన రావడంతో ఎన్నికల వరకు ఇదే ఊపు కొనసాగించాలని టీడీపీ భావిస్తోంది. ఇందులో భాగంగా పార్టీ వ్యూహాలను మరింత పదును పెట్టాలని చూస్తోంది. ముఖ్యంగా నారా లోకేష్ త్వరలోనే పాదయాత్ర చేపడతారంటూ తెలుగుతమ్ముళ్ళు చర్చించుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పాదయాత్రలకు ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా లోకేష్ కూడా అదే ఫార్ములాను ఫాలో అవుతారన్న టాక్ వినిపిస్తోంది. మహానాడు ఇచ్చిన జోష్తో దేనికైనా రెడే అనేలా లోకేష్ అంటున్నట్లుగా సమాచారం. 2024లో ట్విట్ జగన్ సేవ్ ఏపీ నినాదంతో ముందుకు వెళ్తామని చంద్రబాబు చెప్పడంతో అదే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలనేది టీడీపీ స్ట్రాటజీగా తెలుస్తోంది. జగన్ పాదయాత్ర చేసిన సమయంలో బైబే బాబు అనే శ్లోగన్ను ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో టీడీపీ కూడా ఇప్పుడు అదే ఫార్ములా ఫాలో అవుతోంది. పాదయాత్రకు లోకేష్ కూడా ఆసక్తి చూపిస్తుండడంతో త్వరలోనే కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అటు చంద్రబాబు కూడా జిల్లా టూర్లు ప్లాన్ చేస్తున్నారు. మహానాడుకు ముందు ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాల్లో బాదులే బాదుడి పేరుతో పర్యటించిన చంద్రబాబు రానున్న 10 నెలల్లో జిల్లాల్లో పర్యటించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే మహానాడులో లోకేష్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. పార్టీ పదవుల విషయంలో కఠిన నిర్ణయాలు తప్పవని చెప్పిన సంగతి తెలిసిందే. వరుసగా 3 ఏళ్లు ఒకే పదవిలో ఉండకూడదని లోకేష్ అభిప్రాయపడ్డారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తను తప్పుకుని వేరే వాళ్లకు అవకాశం ఇస్తామని లోకేష్ అన్నారు. అలాగే వరుసగా 3 ఏళ్లు ఓడిపోయిన నేతలకు కూడా టికెట్ ఇవ్వరాదని అన్నారు. పార్టీలో యువతకు పెద్దపేట వేస్తామని లోకేష్ చెప్పడంతో ఆయనే పార్టీ గెలుపు బాధ్యతలను భుజాన వేసుకుంటున్నారని చర్చ సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో లోకేష్ ఆధ్వర్యంలో పార్టీ గెలిస్తే ఇప్పటి వరకు తనపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టొచ్చని లోకేష్ భావిస్తున్నారు. అందుకే పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లి వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను వివరించడమే కాకుండా తాము వస్తే ఏం చేస్తామో వివరించాలని చూస్తున్నారట. ఇప్పటికే మంగళగిరిలో ఇంటింటికి తిరుగుతున్న లోకేష్ ఇకపై నియోజకవర్గానికి పరిమితం కాకుండా రాష్ట్రమంతా తన మార్కు చూపించాలని భావిస్తున్నట్లుగా తెలుగుతమ్ముళ్ళు చెబుతున్నారు. మరి లోకేష్ నిజంగానే పాదయాత్ర చేస్తారా, రాష్ట్ర మొత్తం చుట్టేస్తారా అనేది వేచి చూడాలి.